Hi, welcome back to our channel. In this video, in pregnancy, there is a lot of pregnancy in the pregnancy. Pregnancy confirmed in a patnunchi kuda, Garbavatuka, Sereramla, Rakakala, Marpulaite, Ostu untaindi. Ekuka pregnancy low, potta ubinatuga undadam, Malabadikam lanti problems, Ivani kuda common and a service adaranam. Aite pregnancy low, illa potta ubadam alage, Malabadikam lanti problem in the costa the ante. Pregnancy low, progesterone and a hormone aite, vidilautundandi, andukosme, illanti problems, and nikuda ostu untai. అయితే జీర్ణ వ్యవస్థలో మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయండి అందువల్ల గ్యాస్ ప్రాబ్లం కూడా ప్రెగ్నెన్సీలో వస్తూ ఉంటుంది కదా అయితే ఈ విధంగా అంటే మీకు గ్యాస్ ప్రాబ్లం మలబద్ధకం లాంటివి ఉన్నాయి అంటే ఎలాంటి మెడిసిన్ కూడా ఎక్కువగా యూజ్ చేయకండి ఎందుకు అంటే మీరు తీసుకునే ఫుడ్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ ఏమేమి తినాలి నేను ఆల్్రెడీ వీడియో చేశాను డెఫినెట్ గా చూడండి ఫైబర్ పదార్థాలు ఉన్న అంటే ఫ్రూట్స్ లాంటివి తినడం వల్ల మలబద్ధకం ప్రాబ్లం నైతే మనం నివారించొచ్చండి అలాగే ఎక్కువగా వాటర్ కూడా ఎక్కువగా తీసుకోండి Pregnancy low, aneka hormone utpati autai, anduvalle garbavatioka sereramlo, rakrakala marpulaite ostu untai. Next to pregnancy la kadpunopi ravadaniki second rage no chesarki, kadpulo bidda pirugutu untundandi ante nelalo ninde kodi, bidda pirugutundi. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ 33 మంత్స్ ఎలాగైనా గడిచిపోతాయి కానీ సెకండ్ ట్రైమిస్టర్ లాంటి 4th మంత్ నుంచి కూడా కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉండడం లాంటి జరుగుతూ ఉంటుంది అలాగే ఈ 4th మంత్ నుంచి కింద పొట్టలో నొప్పి రావడం లాంటి జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కాకుండా ఇంకా మీకు కడుపులో బాగా పెయిన్ వస్తుంది అంటే బాగా నొప్పిగా ఉంది బాగా బ్లీడింగ్ లాంటి అవుతుంది అంటే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని అయితే కలవండి ఇలా ప్రెగ్నెన్సీ లో ఒక చోట కూర్చొని ఉండడం లేదా ఎక్కువ సేపు నించొని ఉండడం లాంటివి చేసినా సరే కడుపు నొప్పి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ఎక్కువగా వాకింగ్ లాంటివి చేస్తూ ఉండండి అంటే అటు ఇటు మినిమం హాఫ్ an hour వరకు కూడా వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటే మీకు కొంచెం కడుపు నొప్పి లాంటివి ఏమైనా ఉన్నా తగ్గే ఛాన్స్ ఉంటదండి అలాగే కాసేపు విశ్రాంతి తీసుకోండి ఎక్కువగా కూర్చొని ఉండకండి కూర్చొని ఉన్నా సరే మీకు ఇంకా బద్ధకం ఎక్కువైపోయేటట్టుగా ఉంటది కాబట్టి ఎక్కువగా కూర్చోకండి అలాగే ఎక్కువగా నిల్చోవడం నించున్నా సరే మీ యొక్క శరీర బరువు అంతా కాళ్ళపైన పడుతుంది కాబట్టి ఇంకా కాళ్ళపైన బరువు పడింది అంటే చాలండి ఇంకా కాళ్ళ వాపులు పాదాల వాపులు కాళ్ళ నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి అప్పుడు ఇంకా మీరు ఇబ్బంది పడవలసి ఉంటది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎక్కువగా నించోకండి అలాగే టు ఇటు వాక్ లాంటి చేస్తూ ఉండడానికైతే ట్రై చేయండి మీరు ప్రెగ్నెన్సీలో మీరు ఎంత యాక్టివ్గా హ్యాపీగా ఉంటే కడుపులో ఉన్న బేబీ కూడా అంత యాక్టివ్గా ఉంటుందండి మీరు నీరసంగా ఎప్పుడు కూడా జార్ నీరసంగా ఉన్నారు అంటే కడుపులో బేబీ కూడా నీరసంగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో ఫుడ్ను కూడా ఎంజాయ్ చేస్తూ తినండి తల్లి కావడం అనేది ఒక వరం కదండి కాబట్టి ఎంజాయ్ చేస్తూ అనుభవించండి ఓకేనండి ఈ రోజుటి వీడియో అయితే ఇదేని మీకు ఇంకా పెయిన్ కడుపులో నొప్పి ఏమైనా ఎక్కువగా ఉంది అంటే మీరు డాక్టర్ని అయితే కలవండి ఈ రోజుటి వీడియో అయితే ఇదే వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్